హాయ్, వెల్కమ్ టు ALO టీవీ. నేను రాధిక. ఈటల ఎపిసోడ్. పిసిసి సారథిక రేవంత్ రాకతో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈటల విషయంలో కేసీఆర్ లెక్క కొంతవరకు తప్పింది. ఆయన బీజేపీలో చేరడంతో కథ అడ్డం తిరిగింది. ఈటల హుజురాబాద్ నుంచి పూరించిన ఎన్నికల సమరశంఖం కేసీఆర్ ని కొంత ఆందోళన పరుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈటల వెంట కదిలిన కమల దళం తెరాస నేతలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దానికి తోడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాడు. మాటల తూటాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. అయితే ఇదే నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మళ్లీ ఇక్కడి నుంచి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న టీఆర్ఎస్ అక్కడ బీజేపీని దెబ్బ కొట్టేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తోంది. హుజురాబాద్ లో ఈటల బలం మినహా బీజేపీ అంత బలంగా లేదని భావిస్తున్న టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో బీజేపీని ప్రభావితం చేయగలిగే మాజీ మంత్రి పెద్ది రెడ్డిని తమ వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ బీజేపీలో ఈటల రాజేందర్ రాకను వ్యతిరేకించిన పెద్ది రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారము జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు బీజేపీకి చెందిన ముఖ్య నేత డీకే అరుణ పలుసార్లు ఆయనతో చర్చించారని సమాచారం. అయితే పెద్దిరెడ్డి మాత్రం ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ తన వైపు ఆకర్షిస్తోందని వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సందడి మొదలైన తర్వాత పెద్దిరెడ్డి టీఆర్ఎస్ వైపు వచ్చేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని, అలా చేయడం ద్వారా హుజురాబాద్ లో బీజేపీకి బిగ్ షాక్ ఇవ్వచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. మరోవైపు పెద్దిరెడ్డి విషయంలో బీజేపీ కూడా మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చామని, అంతకు మించి ఏమీ చేయలేమని బీజేపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి షాక్ ఇస్తారా, లేక కమలం పార్టీ బుజ్జగింపులకు మెత్తబడతారా చూడాలి.